ముంబైలోని ఓ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సమీపంలో ఉన్న 3,500 మంది స్థానికులను అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. నగరంలోని నాగ్పడ ప్రాంతంలో ఉన్న సిటీ సెంట్రల్ మాల్లో ఈ ప్రమాదం సంభవించింది. 2-3 అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని, మంటలను ఆర్పే క్రమంలో 2 అగ్నిమాపక సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మాల్ పక్కనే ఉన్న 55 అంతస్తుల నివాస భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ముంబై చీఫ్ ఫైర్ ఆఫీసర్తో సహా 200 పైగా సిబ్బంది 24 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నగర మేయర్ కిషోర్ పాండేకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.